హలో ఈరోజైతే మనము ఐదు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకి లాంగ్ ఫ్రాక్ కటింగ్ అయితే చూద్దాము స్టిచ్చింగ్ అయితే మనము రేపటి వీడియోలో చూద్దాము అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ పిక్లో సో ఈ ఫ్రాక్కి సంబంధించిన కటింగ్ అయితే ఫస్ట్ మనం నేర్చేసుకుందాము అండ్ ఫస్ట్ దీనికోసం నేను కేవలం రెండు మీటర్ల క్లాతే తీసుకున్నానండి ఇదైతే ఒక శారీ శారీలోంచి నేను రెండు మీటర్ల క్లాత్ అయితే తీసుకున్నాను తర్వాత దాన్ని ఇలా నాలుగు మడతలుగా వేసుకున్నాను అన్నమాట సో ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా జస్ట్ ఒక టూ మీటర్స్ క్లాత్ తోటి మనకి లాంగ్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది ఈరోజు సో ఇలా నాలుగు మడతలుగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బాటమ్ పార్టే ఫస్ట్ నేను కట్ చేస్తున్నాను సో దానికోసము పొడవు వచ్చేసి ఇరవై ఎనిమిదిన్నర ఇంచులు కావాలండి ఇరవై ఎనిమిది ఇంచులు పొడవు హాఫ్ ఇంచ్ పై వైపున ఖర్చు కోసం అనమాట ఇరవై ఎనిమిది ఇంచు ఇరవై ఎనిమిదిన్నర ఇంచుల పొడవుని ఇప్పుడు ఈ క్లాత్ మీద మెజర్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుంటాను సో ఫస్ట్ ఇలా బాటమ్ పార్ట్ కట్ చేసుకుంటే చిన్నపిల్లలకి ఆ పై పార్ట్ కొంచెం మిగులుతుంది కదా దాన్నే బాడీ క్లాత్ కూడా వేసుకోవచ్చు అనమాట మన బాడీ పార్ట్కి సో అందుకే నేను ఫస్ట్ ఇలా బాటమ్ పార్టే కట్ చేస్తాను ఎప్పుడు కూడా చిన్నపిల్లలకి ఆ పైన ఎక్స్ట్రా ఉంది చూసారా అదంతా మనకి బాడీ పార్ట్కి యూజ్ అవుతుందనమాట సో అందుకే ఎప్పుడు కూడా నేను బాటమే కట్ చేసుకుంటుంటాను పిల్లలకి సో ఇరవై ఎనిమిదిన్నర ఇంచులు పొడవు మెజర్ చేసుకొని ఆ తర్వాత ఈ క్లాత్ని కట్ చేస్తున్నాను సో ఇది నేను ఫ్రాక్ కోసం యూజ్ చేస్తున్నాను దానికోసం నేను ఎటువంటి మెట్టులు పెట్టడం అట్లా చేయట్లేదు పిల్లలకి అంటే ఎక్స్ట్రా క్లాత్ ఏం మడవట్లేదు అండ్ పట్టు లంగాలు అయితే కొంచెం మడుస్తారు కానీ లాంగ్ ఫ్రాక్లకి ఏం అవసరం లేదు సో కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ పక్కన పెట్టుకున్నాము అండ్ పొడవరకే ఇక్కడ నేను కొలిచాను ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకొని లైనింగ్ కూడా కట్ చేసుకున్నాం దీనికోసము అండ్ లైనింగ్ కూడా నేను టూ మీటర్సే తీసుకున్నానండి ఎందుకంటే లైనింగ్ని నేను గాగ్రా కటింగ్ వేయాలనుకున్నాను సో అందుకే నేను లైనింగ్కి టూ మీటర్స్ తీసుకున్నాను లేదంటే వన్ అండ్ హాఫ్ మీటర్ తీసుకొని మనకి శారీ పెట్టి ఉంటుంది కదా ఆ కటింగ్ వేసుకున్న సరిపోతుంది సో నేను గాగ్రా కటింగ్ వేయాలి అని చెప్పేసి టూ మీటర్స్ తీసుకున్నాను అనమాట సో ఫస్ట్ ఈ క్లాత్ని ఇలా రెండు మడతలుగా వేసుకోండి రెండు మడతలుగా వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నా వైపున జాయింట్ ఉంది కదా సో ఈ క్లాత్ని ఆపోజిట్ అటువైపుకి అటువైపు చివరికి ఇలా మడత వేశాను అనమాట నా వైపు నుంచి అటువైపు చివరికి ఒక మడత వేసేసాను ఇప్పుడు ఇది ఒక కోన్ షేప్లో వస్తుంది సో ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు ఇది నాలుగు మడతలు అయిందనమాట ఇప్పుడు మనం నడుము అనేది కొలుచుకోవాలండి ఇది నాలుగు మడతలుగా ఉంది కదా మనకి పాప యొక్క నడుము సైజు ఇరవై నాలుగు ఇంచులు ఉందండి సో ఇరవై నాలుగు ఇంచుల్లో నాలుగో భాగం ఆరు ఇంచులు అనమాట ఈ ఆరు ఇంచులకి ఒక ఇంచు ఎక్స్ట్రా కలుపుకొని ఏడించులు నడుము అయితే పెట్టుకోవాలి మనము ఆ ఒక ఇంచు ఎక్స్ట్రా ఎందుకంటే ఖర్చుల కోసము సో ఇక్కడ నేను ఏడించులు నడుము పెట్టకుండా ఇంచులే పెడుతున్నాను గాఘ్రా కటింగ్లో ఎప్పుడైనా కానీ మనం పెట్టాల్సిన నడుము కొలత కన్నా వన్ ఇంచ్ తక్కువే పెట్టుకోవాలి ఎందుకంటే ఇది కుట్టేటప్పుడు కొంచెం సాగుతుందనమాట అందుకోసం ఇక్కడ నేను ఏడు ఇంచులు పెట్టకుండా ఆరు ఇంచులే పెడుతున్నాను ఇక్కడ ఇక్కడ మీకు చూపించాను కదా మీకు అర్థమయ్యే ఉంటుంది కరెక్ట్గా ఆరు ఇంచులు ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోండి పైన కోన్ షేప్ దగ్గర ఆరు ఇంచులు పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ వేసేయండి ఇలా లైన్ వేసేసిన తర్వాత ఇలాగే కట్ చేసేయకూడదు ఇప్పుడు దీనికి మనం ఒక షేప్ తీయాలన్నమాట పైన కోన్ ఉంది కదా కోన్ దగ్గర నుంచి కింద వైపు లైన్ ఉంది కదా అక్కడికి ఎన్ని ఇంచులు వచ్చిందో చూసుకోండి సో అక్కడ ఎన్ని ఇంచులైతే ఉందో అదే విధంగా ఈ మధ్యలో కూడా అన్ని ఇంచులు దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి ఇలాగే అటు చివరి వైపుకు కూడా మనకి స్టార్టింగ్ ఎన్ని ఇంచులు అయితే వచ్చింటుందో అదే సైజులో అటువైపుకు కూడా మార్క్ పెట్టేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక చిన్న రౌండ్ షేప్గా వస్తుందనమాట నడుము దగ్గర సో గాగరాకి నడుము దగ్గర ఇలాగే కొంచెం షేప్ తీయాలి లేదంటే స్ట్రైట్గా కట్ చేసామంటే బాగోదు సో ఇలా వస్తుంది ఇందాక చూసారు కదా చక్కగా ఒక లైన్ డ్రా చేశాను ఇప్పుడైతే దాన్ని ఇలా కొంచెం సర్కిల్గా తీసాను అనమాట సో ఇప్పుడు మనము కింద వైపుకి పొడవు ఎంత ఉందో చూసుకున్నాము సో ఇక్కడ ఇటువైపు క్లాత్ అనేది తక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ ఇది ఎంత పొడవుందనేది నేను ఇక్కడ కొలుచుకుంటున్నాను మనం ఆల్రెడీ నడుము కొలు కాబట్టి అక్కడ నుంచి కింద వైపుకి ఇదైతే కరెక్ట్గా ట్వంటీ ఫైవ్ ఇంచెస్ ఉందండి ఈ ట్వంటీ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకుంటున్నాను మామూలుగా మనకి బాటం పార్ట్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వరకు కట్ ఉన్నాం కదా సో లైనింగ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ వరకు ఉండాలి కానీ ఒక టూ ఇంచెస్ తక్కువే ఉంది సో పర్వాలేదు చిన్నపిల్లలే కదా నేను పెట్టేస్తున్నాను అనమాట ఇలాగే అటు సైడ్ ట్వంటీ ఫైవ్ ఇంచెస్ వచ్చింది కదా ఇటు సైడ్ కూడా ట్వంటీ ఫైవ్ ఇంచెస్ పెట్టుకొని ఇంకా ఇది మొత్తం కూడా ఇలా రౌండ్గా నడుము దగ్గర నుంచి కింద వైపుకి ఇరవై ఐదు ఇంచుల దగ్గరే మార్క్ పెట్టుకొని మొత్తం కూడా డ్రా చేసుకోవాలి సో శారీకి పెద్ద బోర్డర్ వచ్చింది కాబట్టి ఈ లైనింగ్ కొంచెం షార్ట్ అయినా కానీ పెద్దగా కనిపించేదనమాట సో మీకు సేమ్ పొడవుగా కావాలి ఇలా పొట్టిగా వద్దు అనుకుంటే శారీ పెట్టి కటింగ్ ఉంటుంది కదా ఆ కటింగ్ చేసేసుకుంటే మనకి పొడవు అనేది తగ్గదు లైనింగ్ కూడా అని అండ్ ఇప్పుడు బాటం పార్ట్ లైనింగ్ కట్ చేసుకున్నాము అలాగే శారీ క్లాత్ కూడా కట్ చేసేసుకున్నాము ఇప్పుడు మనము బాడీ పార్ట్ అయితే కట్ చేసుకున్నాము అండ్ ఇక్కడ మిగిలిన క్లాత్ ఉంది కదా బాటం పార్ట్ కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ ఉంది కదా టూ మీటర్స్లో ఈ పై వైపు వచ్చిన క్లాత్ని మనము బాడీ పార్ట్కి అలాగే హ్యాండ్స్కి కూడా ఇదే యూస్ చేస్తామన్నమాట సో ఈ క్లాత్ని ఫస్ట్ ఇలా రెండు మడతలు ఉంది కదా దీన్ని నాలుగు మడతలుగా వేసుకోండి మన వైపు నుంచి మనకి ఆపోజిట్కి నాలుగు మడతలుగా వేసుకొని ఇది ముడతలు లేకుండా నీట్గా ఇలా హ్యాండ్తో చెక్కబెట్టండి తరువాత దీని వెడల్పు వచ్చేసి పది ఇంచులు ఉందండి నాలుగు మడతల మీదుగా పది ఇంచులు ఉంది సో ఈ క్లాత్ మనకి సరిపోతుందనమాట బాడీ పార్ట్కి ఇంకా ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది నేను కట్ చేసేస్తున్నాను ఇలా కట్ చేసుకుని ఆ తర్వాత మనము మార్కింగ్ పెట్టుకుంటే కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట అందుకే నేను ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేస్తున్నాను నాలుగు మడతల మీదుగా పది ఇంచుల వెడల్పు ఉన్న క్లాత్ని తీసుకున్నాను ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసాను ఇప్పుడు కింద వైపును కూడా కొంచెం క్రాస్ అనేది ఉంటే అది కూడా నేను తీసేస్తున్నాను అనమాట స్కేల్ తోటి అంటే నాలుగు మడతలు కూడా సమానంగా ఉండాలని చెప్పేసి కింద వైపును కూడా ఒక లైన్ వేసి కట్ చేసేస్తున్నాను సో ఫస్ట్ ఇలా ఎటువంటి క్రాస్లో లేకుండా కట్ చేసేసుకుంటే ఆ తర్వాత మనము బాడీ పార్ట్ అనేది నీట్గా కట్ చేసుకోవచ్చు అనమాట సో ఇది ఇప్పుడు ఇందులో మనము బాడీ కొలతలు అనేవి తీసుకున్నాము సో ఫస్ట్ మనమైతే పొడవు అనేది కొలుచుకుందామండి పొడవ అయితే ఇక్కడ నేను పదకొండున్నర ఇంచులు చూపిస్తున్నా కదా మనకి మామూలుగా అయితే పదిన్నర ఇంచులు బాడీ పొడవు అనేది ఉంది పదిన్నర ఇంచులకి ఒక ఇంచు కలుపుకొని పదకొండున్నర ఇంచులు ఇక్కడ బాడీ పొడవు అనేది పెట్టుకోవాలి ఒక ఇంచ్ ఎక్స్ట్రా పొడవు ఎందుకంటే హాఫ్ ఇంచు పైన షోల్డర్ దగ్గర ఖర్చుకుపోతుంది హాఫ్ ఇంచు కింద వైపున కూడా ఖర్చుకుపోతుంది అందుకే పదిన్నర ఇంచుల పొడవని పదకొండున్నర ఇంచుల పొడవుగా మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట అండ్ పై వైపున అంచు వచ్చింది కదా అది నేను బాడీ పార్ట్లోకి రానివ్వట్లేదు ప్లెయిన్గా పెట్టేస్తున్నాను సో పొడవు అనేది తీసుకున్న తర్వాత ఇది కింద వైపున ఆరు ఇంచులు మన సైడ్ నుంచి ఆరు ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను ఇది నడుము అండి తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఖర్చు కోసం ఒక మార్క్ పెట్టాను అనమాట సో నాలుగు మడతల మీదుగా ఆరు ఇంచులు నడుము పెట్టాను మనకి పాప నడుము లూజ్ వచ్చేసి ఇరవై నాలుగు ఇంచులు అండి దాంట్లో నాలుగో భాగము ఆరు ఇంచులు మార్కు పెట్టాను ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం పెట్టాను ఇప్పుడు పై వైపున షోల్డర్ షోల్డర్ కొలత కోసము ఆరు ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను మన వైపు నుంచి ఆరు ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాను ఇదైతే నేను బోట్ నెక్ కోసం డ్రా చేస్తున్నానండి ఆరు ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టిన తర్వాత టేప్ అట్లనే ఉంచి మళ్ళీ మూడు ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టండి సో చూశారు కదా మూడు ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టేసుకోండి ఇది ఇది మనకి షోల్డర్ కొలత అనమాట అండ్ ఇప్పుడు మనము నెక్కు నెక్కి వచ్చేసి నేను ఇక్కడ మూడున్నర ఇంచు దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాను సో ఈ మూడున్నర ఇంచు దగ్గర మార్క్ పెట్టాను కదా దీనికి ఒక బాక్స్ లాగా డ్రా చేసి ఇందులో మనము బోట్ నెక్ షేప్ అనేది డ్రా చేసుకుంటే సరిపోతుంది అండ్ నేను చెప్పే కొలతలైతే ఐదు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకి మాత్రం బాగా సరిపోతుందండి ఒకవేళ మీ పిల్లలు కొంచెం బొద్దుగా ఉన్నట్లయితే ఇక్కడ నడుము లోజు చెప్పాను కదా నడుము లోజు వన్ ఇంచ్ పెంచుకోండి అలాగే చెస్ లోజ్ చెప్తాను తర్వాత చెస్ లోజు కూడా వన్ ఇంచి పెంచుకోండి సో ఇక్కడ చంక డౌన్ వచ్చేసి నేను ఐదున్నర ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను సో షోల్డర్ ఎంత వెడల్పు వస్తే అంత వెడల్పు ఇక్కడ చెంక డౌన్ చేసుకోవాలి అంటే ఆరు ఇంచుల వరకు పెట్టుకోవాలి సో ఈ పాప సన్నగా ఉంటుంది కాబట్టి నేను ఐదున్నర ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని అందులో చంక కోసం ఒక రౌండ్ లైన్ కూడా డ్రా చేసేస్తున్నాను సో ఇక్కడ నేను చెస్ట్లోజ్ అయితే ఏడు ఇంచులు పెడుతున్నానండి నాలుగు మడతల మీదుగా సో మనకి కంప్లీట్గా చెస్ట్ లోజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు నాలుగు మడతల మీదుగా ఏడు ఇంచులు పెట్టాను అనమాట నడుము రోజు ఆరు ఇంచులు ఉంది చెస్ రోజు ఏడు ఇంచులు ఉంది నడుముకి చెస్ట్కి వన్ ఇంచ్ తేడా అయితే ఉంటుంది సన్నగా ఉండే పిల్లలకి బొద్దుగా ఉండే పిల్లలకి సమానంగా కూడా ఉంటుందండి కొంచెం బొద్దుగా ఉండే పిల్లలకి నేను చెప్పాను కదా నడుము రోజు చెస్ రోజు మీ పిల్లలు బొద్దుగా ఉన్నట్లయితే కొంచెం వన్ ఇంచ్ పెంచుకోండి సో ఇప్పుడు మనము మార్కింగ్ వేసిన విధంగా కట్ చేస్తున్నాను సో నడుము దగ్గర కింద కొంచెం క్రాస్ లైన్ వేసాను సో అది కూడా నేను కట్ చేసేస్తున్నాను అనమాట ఇది నడుము ఫిట్టింగ్ కోసం చాలా బాగుంటుంది ఆ క్రాస్ అనేది తీసుకుంటే సో నెక్ అయితే కట్ చేయలేదు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ మనం డిఫరెంట్గా కట్ చేస్తాం కాబట్టి ఇలా విడివిడిగా తీసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ నెక్ డ్రా చేసేస్తున్నా కాబట్టి కట్ చేసేసుకున్నాను సో ఇంత చిన్న పిల్లలకి చెంక దగ్గర క్రాసు తీయాల్సిన అవసరం లేదండి సో అందుకే నేను చెంక దగ్గర క్రాస్ అయితే తీయట్లేదు సో ఫ్రంట్ నెక్ కట్ చేసాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ మీద కూడా మనకి ఫ్రంట్ నెక్ అనేది డ్రా మనం డ్రా చేసాం కదా అది ఆ మార్క్ అనేది ఇక్కడ కూడా సేమ్ కనిపిస్తుంది సో మనం ఇంత డీప్గా అయితే కట్ చేసుకోవద్దు బ్యాక్ నెక్ సో టూ ఇంచెస్ దగ్గరే మార్క్ పెట్టుకోవాలి బ్యాక్ నెక్ అయితే టూ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకొని సో ఈ టూ ఇంచెస్లో ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని ఇందులోనే బోట్ నెక్ షేప్ అయితే మనము ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మనము బ్యాక్ ఓపెన్ పెట్టట్లేదు కాబట్టి బ్యాక్ నెక్ కొంచెం డీప్గా తీసుకోవాలి సో అందుకే ఫస్ట్ ఇలా బోట్ నెక్ షేప్ ఇచ్చేసి తర్వాత కింద వైపున ఏదైనా డిజైన్ పెట్టుకోవాలి పాట్ నెక్ కానివ్వండి రౌండ్ నెక్ కానివ్వండి ఏదైనా పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనకి ఓపెన్ లేదు కాబట్టి ఒక్సులు కానీ జిప్ కానీ అలా లేవు కాబట్టి సో పిల్లలకి వేసుకోవడానికి తీయడానికి ఈజీగా నెక్ దగ్గర రావాలి కాబట్టి కింద వైపున ఇంకొక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా నెక్ అనేది కిందకి దింపాను సో నేను ఒక డిఫరెంట్ షేప్ ఇచ్చాను అనమాట సో మేము ఇష్టము పాట్ నెక్ అయినా ఇంకొక రౌండ్ నెక్ అయినా అలా కూడా పెట్టుకోవచ్చు సో ఇలా డ్రా చేసుకున్న ఈ నెక్ని నేను కట్ చేస్తున్నాను సో బ్యాక్ అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు ఇదే విధంగా లైనింగ్ కూడా నాలుగు మడతలుగా వేసుకొని కట్ చేసుకోవాలి నెక్ పార్ట్లు కట్ చేయకుండా కట్ చేసుకోవాలన్నమాట సో ఫ్రంట్ పార్ట్కి కొంచెం డిజైన్ పెట్టడం కోసము ఒక గోల్డ్ కలర్ క్లాత్ అయితే నేను తీసుకున్నానండి ఒక పావు మీటర్ అయితే సరిపోతుంది మనకి సో ఈ క్లాత్ని ఈ ఫ్రంట్ పార్ట్ పెట్టి డిజైన్ కోసము నేను కట్ చేస్తున్నాను సో వీడియోనైతే మీరు క్లియర్గా గమనించండి ఇక నేను చంక దగ్గర నుంచి షోల్డరు అలాగే నెక్ కూడా సేమ్ మనము ఫ్రంట్ పార్ట్ ఎట్లయితే కట్ చేసామో అట్లాగే ఒక మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను ఎక్స్ట్రా ఖర్చుల కోసము అట్లా ఏం అవసరం లేదు వదల వదలాల్సిన అవసరం లేదు సో ఇది ఎలా అయితే ఉందో అలానే మార్కింగ్ పెట్టేసుకోండి నెక్కు షోల్డరు చంక అన్నీ కూడా సో ఇది ఫ్రంట్ పార్ట్ మోడల్ కోసం అనమాట సో ఇలా మార్కింగ్ పెట్టేసిన తర్వాత ఈ కింద వైపున మనకి గోల్డ్ క్లాత్ ఎంత పొడవు రావాలనేది ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి నెక్ కట్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి కిందకి త్రీ ఇంచెస్ అనమాట త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి నెక్ కట్ చేసేసుకున్నాం కదా అక్కడ నుంచి కిందకి త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని కింద వైపున ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోండి అంటే మొత్తం త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అనమాట ఆ ఎక్స్ట్రా కిందన హాఫ్ ఇంచ్ ఎందుకంటే కింద వైపున మడ మడవడం కోసము ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేశాను అప్పుడు మొత్తం మనకి మూడున్నర ఇంచ్ వస్తుందండి కింద వైపున మాత్రమే ఖర్చుకి నేను హాఫ్ ఇంచ్ కలిపాను పై వైపునంతా సేమ్ మనకి బాడీ పార్ట్ ఎంతైతే ఉందో అలాగే డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి సో ఇది మీకు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత లుక్ అనేది మీకు అర్థమవుతుంది సో స్టిచ్చింగ్ పార్ట్ అయితే మనకి రేపు వస్తుందండి ఒకే వీడియోలో అయితే నేను పెట్టట్లేదు లెంత్ ఎక్కువైపోతుంది అందుకోసం అనమాట విడివిడిగా పెడుతున్నాను సో ఇది ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ మీద ఇలా వస్తుంది ఒక ప్యాచ్ లాగా వస్తుంది అనమాట సో మీకు కంప్లీట్ లుక్ అయితే స్టిచ్చింగ్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది ఇలా ప్లెయిన్గా శారీస్ కనుక తీసుకున్నట్లయితే ఇట్లాగ మనం ఏదైనా మోడల్ పెట్టుకొని ఫ్రాక్లు అనేవి కుట్టుకోవచ్చు సో మీరు ప్రీవియస్ వీడియోస్లో చూశారు కదా రెడ్ కలర్ ఫ్రాక్ అయితే నేను పెట్టున్నాను సో దానికి మోడల్స్ పెట్టడానికి నాకు అవ్వలేదు ఎందుకంటే అది ఆల్రెడీ డిజైన్గా ఉన్నింది క్లాత్ సో అందుకే దీనికి కొంచెం మోడల్గా పెడుతున్నాను అనమాట సో మనకి బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ అన్నీ కట్ చేసేసుకున్నాము అండ్ ఇదైతే బాడీ పార్ట్ కట్ చేసిన తర్వాత ఇంకా కొంచెం క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని నేను హ్యాండ్స్కి యూస్ చేస్తున్నాను అనమాట ఈ హ్యాండ్స్కి ఈ క్లాత్ని నాలుగు మడతలుగా వేసుకున్నాను కింద వైపున అంచు ఉంది కదా ఈ అంచు అయితే నేను హ్యాండ్స్కి అట్లాగే ఉంచేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఫ్రాక్లో మనకి కింద వైపున పెద్ద బోర్డర్ వస్తుంది కాబట్టి నాలుగు మడతలుగా వేసుకున్న తర్వాత హ్యాండ్ పొడవైతే ఎనిమిది ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాను కానీ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి సో ఎనిమిదిన్నర ఇంచ్ దగ్గర పెట్టుకుంటున్నాను అంటే ఏడున్నర ఇంచు ఉందండి పాప హ్యాండ్ పొడవైతే ఏడున్నర ఇంచుకి ఒక ఇంచు కలుపుకొని ఎనిమిదిన్నర ఇంచ్ దగ్గర పెట్టుకోవాలి పై వైపున హాఫ్ ఇంచు కింద వైపున హాఫ్ ఇంచు ఖర్చులోకి పోతుంది అలా మార్క్ పెట్టుకున్న తర్వాత కింద వైపున నాలుగు ఇంచులు చేతి లూజ్ కోసము ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసము అలాగే వైపున పొడవ నుంచి కింద వైపుకి మూడు ఇంచులు ఒక డౌన్ మార్క్ చేసుకొని చంక లూజ్ వచ్చేసి ఆరు ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టండి నేను చెప్పడం కొంచెం అటు ఇటు అయినా వీడియో చూస్తే క్లియర్గా మీకు అర్థమవుతుందనమాట ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఎక్కడైతే పొడవు పెట్టుకున్నామో అక్కడి నుంచి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా పై వైపుకి ఒక మార్క్ పెట్టండి ఇలా ఎందుకు పెడుతున్నానంటే కేవలం షోల్డర్ దగ్గరే కొంచెం ఫ్రిల్స్ పెట్టాలనుకుంటున్నా చిన్న బొంగలు రావాలి అంటే హ్యాండ్ అంతా మామూలుగా ప్లెయిన్గా ఉండాలి షోల్డర్ దగ్గర మాత్రమే చిన్నగా ఫ్రిల్స్ అనేవి పెట్టాలనుకుంటున్నా కొంచెం ఓల్డ్ మోడల్ అనమాట ఇంకా చేతికి కింద వైపున కూడా ఫ్రిల్స్ ఎక్కడ రావండి కేవలం షోల్డర్ దగ్గర మాత్రమే ఫ్రిల్స్ రావడం కోసము ఇలా పై వైపున టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టి ఇలా డ్రా చేసుకున్నాను అనమాట సో ఇక్కడ నేను డ్రా చేసిన విధంగానే కట్ చేసేసుకోవాలి ఇక్కడ చంక దగ్గర కూడా ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం యాడ్ చేసుకొని మార్కింగ్ వేసేసుకొని ఇప్పుడు దీని ప్రకారం నేను కట్ చేసేస్తున్నానండి సో ఈ కటింగ్లో మీకు ఏంటి ఇలా ఉంది అనిపించినా స్టిచ్చింగ్ అయిన తర్వాత చూస్తే మాత్రం మీకు లుక్ అర్థమైపోతుంది సో వీటికి క్రాస్ తీయాల్సిన అవసరం కూడా లేదండి ఈ ఎక్స్ట్రా టూ ఇంచెస్ క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి అందుకే నేను అక్కడ చిన్న టాకాలు పెట్టాను అనమాట మిడిల్లో ఒక టాకా పెట్టాను షోల్డర్ కోసం అని సో అటువైపు ఇటువైపు ఉంది కదా అక్కడ కూడా చిన్న టాకా పెట్టాను ఇక్కడ నేను పట్టి చూపిస్తున్నా చూడండి ఈ క్లాత్ వరకు ఫ్రిల్స్ వచ్చేస్తాయి మనకి లుక్ బాగుంటుంది మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట సో హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయింది హ్యాండ్స్ ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి సో టోటల్గా నేను ఈ ఫ్రాక్కి టూ మీటర్స్ అయితే శారీ క్లాత్ యూజ్ చేశానండి అండ్ లైనింగ్ అయితే టూ అండ్ హాఫ్ మీటర్ వరకు పట్టింది సో ఇదండి ఇవాళ మన వీడియో ఐ హోప్ వీడియో మీకు నేను నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్